లికర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించనుంది. సీబీఐ స్పెషల్ కోర్టు పర్మిషన్తో కవితను విచారించనున్నారు అధికారులు. అయితే సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ట్రయల్ కోర్టును ఆశ్రయించారు కవిత. ఏ సెక్షన్ల ప్రకారం సీబీఐ ఎంక్వైరీని వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది స్పెషల్ కోర్టు. తర్వాత కవిత పిటిషన్పై సమాధానం చెప్పాలని సీబీఐని ఆదేశించింది. ఈ నెల 10న కవిత పిటిషన్పై విచారణ జరపనుంది సీబీఐ ప్రత్యేక కోర్టు. కవితను విచారించే సమయంలో సీబీఐ పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే కవితను విచారించాలని సీబీఐని ఆదేశించింది. విచారణకు ఒక్కరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పింది కోర్టు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? సీబీఐ కవితను ప్రశ్నించబోతుంది. ఇప్పటికే రౌజవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో అందుకు సంబంధించిన పిటిషన్ దాఖలు, ఆ పిటిషన్ పైన విచారించినటువంటి ధర్మాసనము సీబీఐ విచారణకు అనుమతి తెలిపింది. అంతకుముందు పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ లేకపోతే తీహార్ జైల్లో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కవితను విచారించేందుకు అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దానికి కొన్ని ల్యాప్టాప్స్ కావచ్చు, కొంత స్టేషనరీ జైలుకి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారించినటువంటి ధర్మాసనము జైల్లోనే ఆమెను విచారించేందుకు అనుమతినిచ్చారు. అయితే జైలుకు వెళ్ళి విచారించే ముందు ఒకరోజు ముందు జైలు అధికారులకు అందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో పాటు మహిళా కానిస్టేబుల్ సమక్షంలోనే కవితను ప్రశ్నించాలి, అలాగే సీబీఐ కోరుతున్నట్లుగా ల్యాప్టాప్స్ కావచ్చు లేకపోతే స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చారు. అయితే ఇప్పుడు ఆ కవిత సీబీఐ విచారణ ఎప్పుడు ఉండబోతుంది అనే దానిపైన సస్పెన్షన్ ఉంది. అలాగే కవితకు సంబంధించి సీబీఐ ఏం అడగబోతుంది, అంశాలను కవిత దగ్గర నుంచి రాబట్టబోతుంది అనే దానిపైన సర్వత్ర ఆసక్తి ఉంది. ఇప్పటికే ఒకసారి సీబీఐ మొదట విచారించింది కవితను. ఆమె నివాసంలో సుమారు 10 గంటల పాటు ఆమెను మొదటిసారి సీబీఐ ఎంక్వైరీ చేసింది 2022. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఒకసారి సీబీఐ నోటీసులు పంపించింది, ఈ కేసుకు సంబంధించి విచారణ చేయాలి, హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించారు. ఆ నోటీసులకి ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో మహిళల విచారణకు సంబంధించి తాను దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఆ కేసు విచారణ తర్వాత తాను హాజరవుతానంటూ కూడా గతంలో సీబీఐ ఇచ్చినటువంటి నోటీసులకు ఆమె ప్రతిగా స్పందించారు. ఆ తర్వాత సీబీఐకి సంబంధించిన విచారణ జరగలేదు. ఇప్పుడు కోర్టు అనుమతితో, ఎందుకంటే ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు, కస్టడీలో ఉన్నారు కాబట్టి ఆమెను విచారించాలంటే ఈడీ అధికారులు విచారించాలనుకున్నా ఇప్పుడు కోర్టు అనుమతి తప్పనిసరి. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాతనే ఆమెను విచారించాల్సి ఉంటుంది కాబట్టి సీబీఐ కోర్టు అనుమతి తీసుకొని ఆమెను ప్రశ్నించబోతుంది. దీంట్లో కీలకంగా కవితకు సంబంధించిన ఆడిటర్ సీఏ బుచ్చిబాబు ఇచ్చినటువంటి సమాధానాలు కావచ్చు, అలాగే కొన్ని ఫోన్లలో లభించినటువంటి సమాచారము, అలాగే ఇప్పటి వరకు అప్రూవర్స్గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మీదనే కవితను క్వశ్చన్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో సౌత్ గ్రూప్కు సంబంధించి ఇప్పటివరకు ఈడీ ఆరోపిస్తూ, ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఆరోపిస్తుంది, సౌత్ గ్రూప్కు సంబంధించి కవిత లీడ్ చేశారు ఈ ఎంటైర్ వ్యవహారాన్ని. కవిత కనుసన్నల్లోనే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈ శరత్చంద్రారెడ్డి కావచ్చు లేకపోతే అరుణ్ రామచంద్ర పిల్లై, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, సీఏ బుచ్చిబాబుల వీళ్ళందరికీ సంబంధించిన మీటింగ్స్ అన్నీ కూడా కవిత నేతృత్వంలోనే, కవిత కనుసన్నల్లోనే జరిగాయి. కవిత సూచనల మేరకే తాము డబ్బులు పెట్టాము, లేకపోతే కవిత సూచనల మేరకే తాము కిక్ బ్యాక్స్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలకు అందించామనేది ఇప్పటివరకు అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. దాన్ని బేస్ చేసుకుని 6 అరెస్ట్ చేశారు. దాంట్లో మనీష్ సిసోడియా ఉన్నారు, ఇతర నిందితులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు లేకపోతే అప్రూవర్స్గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను బేస్ చేసుకుని కవితకు సంబంధించిన క్వశ్చనరీ అంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలతోటి కవితకు ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు, ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన రూపకల్పనలో కవిత పాత్ర ఏ విధంగా ఉంది, కిక్ బ్యాక్స్ ఏ విధంగా తరలించారు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన క్వశ్చనింగ్ చేయబోతున్నారు. అలాగే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన రూపకల్పన సందర్భంగా కవిత పలుమార్లు ఇటు ఢిల్లీలో హోటల్స్లో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశమయ్యారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాగే వాట్సాప్ చాట్లు కావచ్చు లేకపోతే డిజిటల్ డివైజుల్లో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు, ఫోన్లను ఫార్మాట్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పంపించి కొంత సమాచారాన్ని అనేది కూడా
రికవరీ చేశారు కాబట్టి వాటిని బేస్ చేసుకొని వాటి మీద క్వశ్చనింగ్ అంతా ఉంటుంది. ఈ ఒకవేళ 10వ తారీఖున ఈ కేసుకు సంబంధించి అంటే కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ ఉండబోతుంది. అసలు సిబిఐ విచారణనే కవిత వ్యతిరేకిస్తున్నారు. దానికి ఏ సెక్షన్ల మేరకు మీరు వ్యతిరేకిస్తున్నారంటే అసలు విచారణనే తాము తప్పుపడుతున్నాం కాబట్టి సిబిఐకి తనను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఇవ్వద్దంటూ కూడా ఆమె పిటిషన్ ఫైల్ చేశారు. అయితే కవిత పిటిషన్కు సంబంధించి సమాధానం చెప్పాల్సిందిగా సిబిఐకి సంబంధించిన న్యాయవాదులకు కొంత సమయం కూడా ఇచ్చారు. అది రేపు సాయంత్రం వరకు సిబిఐకి సంబంధించిన న్యాయవాదులు సమాధానం ఇస్తారు. దానిపైన ఎల్లుండి వాదనలు నడుస్తాయి. అయితే ఆలోపే దీనిపైన విచారణ చేస్తారా లేకపోతే ఏంటి అనే దానిపైన క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇప్పటికే స్టేటస్ కో ఇవ్వాలి అంటూ కూడా కవిత తరపున న్యాయవాదులు కోర్టును అభ్యర్థించినప్పటికీ స్టేటస్ కో ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. వాదనలు విన్న తర్వాతనే దీనికి సంబంధించిన ఏదైనా ఆర్డర్స్ పాస్ చేస్తానంటూ చెప్పింది. దాంతో అక్కడ కూడా కవితకు ఊరట లభించలేదు. స్టేటస్ కో ఇచ్చినట్లయితే ఈ 10వ తారీఖు విచారణ జరిగేంత వరకు కూడా కవితను విచారించేందుకు అవకాశం ఉండకపోయేది. కానీ ఇప్పుడు కోర్టు స్టేటస్ కో ఇవ్వకపోవడంతో సిబిఐ ఏ క్షణానైనా ఆమెను విచారించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక రోజు ముందు ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు కాబట్టి జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలి. దానికి సంబంధించిన విచారణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకునేందుకు కావచ్చు లేకపోతే ఆమెను సిద్ధం చేసేందుకు కావచ్చు ఒక సమాచారం అయితే వాళ్ళకు ముందస్తుగా ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ క్వశ్చనరీకి సంబంధించి కూడా వాళ్ళు సిబిఐ క్వశ్చనింగ్ కావచ్చు లేకపోతే ఈడీకి సంబంధించిన క్వశ్చనింగ్ అంతా కూడా లిఖితపూర్వకంగా ఉంటుంది. లిఖితపూర్వకంగా కొన్ని ప్రశ్నలు ఇస్తారు. ఆ ప్రశ్నలకు సంబంధించి ఈ కేసుకు సంబంధించిన కీలకంగా ఏవైతే సిబిఐకి కానీ లేకపోతే ఈడీకి అనుమానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చనరీ అంతా కూడా ప్రిపేర్ చేసి వారికి ఇస్తారు. దాంతో లిఖితపూర్వకంగా ఆమె దగ్గర నుంచి సమాధానాలు తీసుకుంటారనేది మనకుంటున్నటువంటి సమాచారం. ఇక ఈడీకి సంబంధించి గత విచారణలోనే 2 సార్లు ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలో ఈడీకి సహకరించలేదు అనేది ప్రధానంగా ఈడీ చేసినటువంటి ఆరోపణ. ఆమెకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు అనేది ఒక ఆరోపణ అయితే, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా ఆమె తప్పించుకునే ధోరణిలోనే సమాధానాలు చెప్పారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి ఇప్పుడు సిబిఐ విచారణకైనా కవిత సహకరిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కోర్టులో కేసు ఉంది కాబట్టి తాను హాజరు కాలేనంటూ కూడా తప్పించుకున్నారు. ఇప్పుడు మాత్రం కోర్టు అనుమతితోటే కవితను విచారిస్తారు కాబట్టి కవిత ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లాస్ట్ టైము సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన తర్వాత ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను ఈడీ కస్టడీకి తరలించారు. ఇప్పుడు సిబిఐ ఈ మొదట కవితను ఈడీ అరెస్ట్ చేసింది 15వ తారీఖున. తర్వాత 16వ తారీఖున కోర్టు ముందు హాజరుపరిచారు. 26 వరకు కూడా ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. 26 నుంచి ఇప్పటి వరకు తీహార్ జైల్లో ఉన్నారు. రేపు మరొకసారి కవితను రౌజవేణి కోర్టు ముందు ప్రవేశపెడతారు. జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ కోరుతారు. ఎందుకంటే తాత్కాలిక బెయిల్ ఇవాళ దానిపైన విచారణ జరిగినప్పటికీ కవితకు తాత్కాలిక బెయిల్కి సంబంధించి ఎలాంటి ఉపశమనం లభించలేదు. రెగ్యులర్ బెయిల్ పైన విచారణ అనేది 20వ తారీఖు నుంచి వింటామన్నది. ఆలోపు కూడా కవితకు 14 రోజుల పాటు మరొకసారి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఆలోపే సిబిఐకి సంబంధించిన క్వశ్చనింగ్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిపైన మరొక 1-2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అంటే ఎప్పుడు విచారించబోతున్నారు అనే దానిపైన క్లారిటీ వస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బుచ్చిబాబు ఇచ్చినటువంటి సమాచారం మేరకే కవితను ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అలాగే ఈ ఎంటైర్ వ్యవహారంలో ఏవైతే 100 కోట్ల రూపాయలు ముడుపులు చేతులు మారాయి, హవాలా మార్గంలో చేతులు మారాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన క్వశ్చనింగ్ ఉంటుంది. అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో జరిపినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి వివరాలపైన ఆమెను ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది అని